ఏందో నాబా, 40 ఏళ్ల తర్వాత గానీ ఆడదాని అవసరం ఏంటో తెలిసి రాలేదు నాకు. ఈనాడు పెళ్లి పందిరిలో మనం కూడా పకడినిస్తే ఎలా ఉంటదో. తప్పకుండి, నేను సాయం చేస్తాను. ఆ సింహ పందిగాడు ఎన్నాళ్ళు ఫోన్ లో డిస్టర్బ్ చేయించండి చేత. ఇప్పుడు డైరెక్ట్ గా పంపి డిస్టర్బ్ చేయమంటాడా? గెట్ అవుట్! చూస్తూ తిడతారు, ఇవ్వండి. అయ్యో, చేతుల్లో వేడి ఉంది, అందుకే చెవులు మూసుకోలేకపోతున్నాను. పోవే, ఏం పొలగొట్టు. తమ్ముడికి దెబ్బ తగిలిందని నా అల్లవరు హెల్ప్ చేయడానికి వస్తే నిన్నెవరు వేడి నీళ్ళు పట్టుకున్నారు? దీని వాయిస్ నాకు ఇరిటేటింగ్ గా ఉంది, దీని గొంతు ఏంటంటే నాకు కంపరం పడుతుంది. మీరు అరవకుండా ఉంటే నాకు పెద్ద హెల్ప్. ఈ వేడి నీళ్ళు కాపడం మా తమ్ముడికి పనికిరాదు, కానీ నా అల్లవర్ ఒక సూప్ పెడుతుంది, అది తాగితే తమ్ముడు సూపర్ మెన్ లా పైకి ఎగురుతాడు. ఏమంజల్ సూపు తాగిన బాడీ చూడండి, కావాలంటే మీకు కూడా సూప్ పెట్టిస్తాను. నాన్సెన్స్! ఎప్పుడు దెబ్బ తగిలింది, మీరెప్పుడు వస్తున్నారు? మీరంతా నిజమైన ఫ్రెండ్స్? హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి వేడి నెలకు అవడం పెట్టబోతున్నా. రే, ఇవాళ కట్ చేయరా సార్. వాళ్ళ అన్నయ్య దగ్గర ఒకే ఒకసారి మీరు దెబ్బలు తీసుకోండి, వీడు అనాథ అని చెప్పి జనరల్ హాస్పిటల్ అడ్మిట్ చేసి మీరు ఎస్కేప్ అయిపోతారు. అనవసరంగా కోపం తెప్పించుకుంటారా? కోపం వచ్చిందంటే వేడి నెలకు వస్తాం. పోండిరా బయటికి. ఎందుకురా కోతుల్లా గెంతు కొంటే వెళ్తున్నారు? కూర్చో కూర్చో, తగిలింది కదా. మీరు అనుకున్నట్టు పెద్ద తప్పే కాదు, చిన్న తప్పే. మహల్ అది కాదండి, మొన్న నేను కూడా రంగంలో దిగుతాం అనుకున్నాను. ఆయన తమ్ముడే బాగా దెబ్బలాడుతున్నాడు, నేను కూడా కర్ర తీసుకుని బయలుదేరాను. తమ్ముడు వెనక్కి చూస్తాడేమో నేను చూస్తాను ఉన్నాను. ఈ లోపల తల మీద కొట్టేశారు. కొడదంటే చూస్తూ నిల్చున్నావా? కోటడం చూడకపోతే ఇంత వివరంగా చెప్పగలనా? అమ్మాయి నాన్న మనవు. ఆ చిన్నండి, మా అత్తరు నెల్లూరు అండి. మనూరుడువే? మనూరా అంటే నెల్లూరా? బుచ్చిరెడ్డి బాలువయ్యా. బుచ్చిరెడ్డి బాలు అంటున్నారు, నెల్లూరు అంటున్నారు. మీరు చూస్తే మీ ఇంగ్లీష్ వాళ్ళకి పట్పట్లాడి అంటున్నారు. వచ్చిన దగ్గర నుంచి నోరు మూసుకుని గమ్ములు ఉండలేవా? కాసేపు నువ్వు నోరు మూసుకుంటావా? ఏ అండే, నేను ఈ హైదరాబాద్ అంతా తిరిగి చూడాలండి. మీరే ఎలాగైనా చూపించాలి. మిమ్మల్ని చూస్తుంటే మా సచిపోయిన అన్నయ్య జ్ఞాపకం వస్తున్నాడండి. చూపించరండి. ఎవర్రో మీరు? ఏంటి వెతుకుతున్నావు? బయట నుంచి ఏదో మగ గొంతుకు వినిపిస్తాను. నేనేదో పిలిచాను. ఏంటిది, ఇది గొంతుకా? ఇది తుప్పు పెట్టిన డబ్బా సౌండ్ లా ఉంది. నా వాయిస్ అంతా దగ్గరిచ్చి అసహ్యమైన గొంతు ఇచ్చాడు ఆ దేవుడు. అవును, ఇంతకి మీరెవరు? మీకు నాకు వీడికి అందరికి టోటల్ గా విరోధం కూడా నడబడతారు. వాడికి భయపడి ఉన్నాం మేము. వీడు దెబ్బ కంటే వాళ్ళ అన్నయ్య కొట్టిన దెబ్బ బెటర్. ఏండి, నేను మీ వెనకాల వస్తాను, చేస్తున్నారు చూపించండి. ఏంటి మొహం చోటేస్తున్నారేంటి? రండి కూర్చో. యాక్చువల్లీ మిమ్మల్ని చూడడం, నేనే హాస్పిటల్కి వద్దాం అనుకున్నాను, సారీ రాలేకపోయాను. అందుకే ఇప్పుడు ఇంట్లో ఎలా ఉంది? పర్లేదా? అరి ఓకే ఓకే, నాకు కొంచెం మొహమాట ఎక్కువ, అందుకే మిమ్మల్ని చూసినప్పుడు కూడా నేను ఎక్కువగా మాట్లాడలేదు. నా క్యారెక్టరే అంత. నేను ఇంట్లో కూడా మా అమ్మ దగ్గర, మా చెల్లెల దగ్గర డిస్టెన్స్ కీపప్ చేసి అలవాటు పడిపోయాను. నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత జరిగిందంతా శ్వేత చెప్పింది. ఆ టైం చూసి నేను ఇంట్లో లేకుండా పోయాను. ఎనీవే, థ్యాంక్ యూ.